మీరే భయపడరు ఏముంటే చెప్పండి. ఎన్ని రోజులు నడుతుంది పోలీసు వాళ్ళ రాజ్యం? పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎన్ని రోజులు నడుపుతాడు? భయపెట్టించి ఎన్ని రోజులు నడుపుతారు? వీళ్ళ బ్రోకర్లను పెట్టి ఎన్ని రోజులు నడుపుతారు? నడుస్తుందా అంటున్నా. మీరు కొంచెం ముందు ఉండండి, మేము నడుపుతాం. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ వస్తే ఒక్కటోది మీకు ఏవేవైతే బాకీలు ఉన్నాయో ఆర్ఎండ్ఆర్ కాలనీలో మీకు ఏ ప్యాకేజీలు అయితే ఇస్తామని చెప్పి అవి ఆగి ఉన్నాయో అవన్నీ ఇచ్చే బాధ్యత మాది. రెండవ మాట ఇచ్చిపోతున్నా, మీ ఇళ్లలో 4 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే జిమ్మేదారి మాది అని చెప్పి మనం చేస్తున్నాం. మూడవది కళ్యాణ లక్ష్మి కానీ ఇవాళ మీకు వచ్చేటువంటి ఈ పెన్షన్ కానీ ఏవి ఆగవు, ఏవి ఆగవు. ఇంకా పెన్షన్లు మీ ఇళ్లలో ఇద్దరు ముసలు ఉంటే ఇద్దరికి ఇచ్చే జిమ్మేదారి మాది కూర్చోబెట్టు. దానికోసం అంటున్నాను. మీకు ఇంకొక మాట కూడా ఇచ్చిపోతున్నా, మీ కుటుంబాల్లో క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్, యాక్సిడెంట్స్ ఇట్లాంటివి ఏమైనా అయ్యి సడన్గా వైద్య ఖర్చులు కనుక మీద పడితే మీరు నయం చేసుకోలేకపోతున్నారు. కుదబెట్టుకుందామంటే ఇల్లు ఉండదు, అమ్ముకుందామంటే భూమి ఉండదు, ఎక్కడ పోయినా పైస పుట్టదు, డాక్టర్ కాళ్ళ మీద పడతావు, పుస్తకం తాడు పెడతావు, బతికించమని చెప్పి కోరుతావు. అలాంటి మీ కుటుంబాలకు 10 లక్షల రూపాయల వరకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తాం, వైద్యం అందిస్తాం. దానికోసం అడుగుతున్నాం. మేమేదో మాకు కుర్చీ కావాలి, ముఖ్యమంత్రి గది లేదు, మీ ఆశీర్వాదం ఉంటే మీరు చేసి పెడతాం. పిల్లలకు కూడా మంచి వైద్యం అందిస్తాం, మంచి విద్యను అందిస్తాం. తర్వాత మరి మీకు పొలాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఎంతమంది ఉన్నాయో. మీరు పండించే వరి ధాన్యం ఒక కిలో తరుగు లేకుండా గింజ వదిలిపెట్టకుండా కొనే జిమ్మదారం మాదే. అంతేకాదు ఇవాళ 2200 రూపాయల క్వింటల్ లేవు వడ్లు, 2200 రూపాయల క్వింటల్ లే, 3100 రూపాయల క్వింటల్ చొప్పున కొనే జిమ్మదారం మాదే. ఇవన్నీ మేము మా మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. నేను ఒక్కటే అడుగుతున్నా, దయచేసి ఇక్కడ ఉన్న యువకులు, మగవాళ్ళు, మహిళలకు ఎట్లా ధైర్యం ఉంటుంది, కొంచెం గట్టిగా ఉండి కేసీఆర్కు గుణపాఠం చెప్పాలంటే దేంతో చెప్తా? కొడతావా, కేసు పెడతావా, తిరుగుబడతావా, తిడతావా, ఏం చేస్తావు? నీ ఓటు హక్కు, ఏ ఓటు హక్కు వేసి ఏ ఓటు హక్కుతోటి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినా, గదే ఓటు హక్కుతో మళ్ళీ మనం గుంజుకోవాలి. ఇవాళ ఒక్క ఓటు కూడా పోకుండా మీ బిడ్డ నన్ను ఆశీర్వదించమని చెప్పి వచ్చిన నా గుర్తు కమలం పువ్వు గుర్తు, నా జెండా కాషాయ జెండా, మా నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మా నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు.